హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ రాజేశ్వర్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మీకు మ్యాంగో కీర్ అనమాట సో మ్యాంగో కీర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోలో సో చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి సో మీరు ట్రై చేసుకొని చూడండి సో నేను ఒక కప్ తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ రైస్ వేసుకుంటున్నా బియ్యము బియ్యంని కడిగి వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ నానేసుకోండి నాననించుకోండి సో తర్వాతకి ఒక గిన్నె తీసుకొని మనం నానేసుకున్న బియ్యంని అందులోకి వేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది త్వరగా కూడా అయిపోతుంది సో మీరు కూడా ట్రై చేసుకొని చూడండి సో మనం ఏ టేబుల్ స్పూన్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే టేబుల్ స్పూన్తో షుగర్ తీసుకోండి సో ఈక్వల్ క్వాంటిటీ అంటే వన్ టేబుల్ స్పూన్ బియ్యం అయితే వన్ టేబుల్ స్పూన్ షుగర్ తీసుకోండి చక్కెర సో వన్ వన్ టేబుల్ స్పూన్ అండ్ బియ్యం అయితే ఎంతవరకు ఉరుకుతుందో అంతవరకు తీసుకోండి సో నేనైతే ఆ కప్పుగా హాఫ్ హాఫ్ కన్నా తక్కువ తీసుకున్నాము హాఫ్ తీసుకున్న వాటరు అందులో సగం పోసుకున్నా సో నేను అక్కడ వాయిస్ ఇచ్చేసానండి అప్పుడే కానీ వరుణ్ డిస్టర్బ్ చేసి వాయిస్ మధ్యలో డిస్టర్బ్ చేశాడు అరిచాడు అనమాట అని మరీ సెకండ్ టైం ఇస్తున్నా సో అందుకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది మనం రైస్ ఎలా ఉడికించుకోవాలంటే రైస్ మెత్తగా ఉడికిపోవాలి సో పలుకు పలుకుగా కాదు మనం పరమాన్నం చేసుకుంటాం కదండి సేమ్ అలాగే మెత్తగా ఉడికించుకోవాలి అయితే మొత్తం ఉడికిపోయిన తర్వాత తరువాతకి మనం షుగర్ యాడ్ చేసుకోవాలి మనం పరమాన్నం చేసుకుంటాం కదా బెల్లం అన్నం అనేసి ఇందులో షుగర్ ఒకటే కాదు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు సో రైస్ అయితే ఉడికిపోతుంది వాటర్ కూడా ఒక టీ స్పూన్కి ఫోర్ టీ స్పూన్స్ కానీ ఫైవ్ టీ స్పూన్స్ కానీ వేసుకోవచ్చు అంతకన్నా నెక్ వేసుకున్నా పర్లేదు ఎందుకంటే రైస్ మనం బాగా నానేసుకొని తర్వాతకి బాగా మెత్తగా ఉడికి ఉడికినించుకోవాలి అప్పుడైతే త్వరగా ఉడికిపోతుంది సో ఇదే ప్రాసెస్ మనం బెల్లం అన్నము పరమాన్నము చేస్తాం కదా సేమ్ అలాగే సో అన్ రైస్ అయితే మెత్తగా వాటర్ మొత్తం లాగేసుకుంది అన్నీ ఉడికి కూడా పోయింది ఇప్పుడు ఇందులోకి మనము షుగర్ యాడ్ చేసుకున్నాం సో చూడండి అలా ఉడికిపోవాలి రైస్ అయితే ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకొని కొంచెము షుగర్ కర కరగనించుకోవాలి కొంచెం షుగర్ కరిగిన తర్వాత అందులో మనము పాలు పోసుకుందామండి పాలు ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ పోసుకోండి సరిపోతుంది సో మళ్ళీ రైస్ మెత్తగా జున్నులా గడ్డలాగా అయిపోవాలి చాలా సాఫ్ట్గా ఉడికిపోవాలి సో అంతవరకు పాలు షుగర్ కర్రీ కర్రీ ఉంటుంది కదా వాటితో ఉడికిపోతుందనమాట బాగా దగ్గరగా ఉడికించుకోవాలి ఇందులో మీరు కొబ్బరి కూడా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ఉంటే అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు ఎండు కొబ్బరి అంటే అంత ఉండదు అంత టేస్ట్ ఉండదు పచ్చి కొబ్బరి అయితే బాగా టేస్ట్గా ఉంటుంది సో మీరు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు సో చూశారు కదా మొత్తము ఉడికిపోయింది సో పిల్లలకి ఇలాగైనా తినిపించవచ్చండి చిన్న పిల్లలు ఉంటారు కదా వన్ ఇయర్లో పిల్లలు ఇలా బాగా ఉడికించి పిల్లలకి తినిపించామనుకో చాలా ఈజీగా తినేస్తారు తొందరగా అరుగుతుంది కూడా రైస్ మొత్తం దగ్గరగా ఉడికిపోతుంది కదా అండ్ పాలు ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది సో ఇలా పిల్లలకి కూడా తినిపించేయచ్చు సో అది కొంచెం చల్లారి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాతకి తీసుకోండి ఒక వన్ అవర్ అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న లోపు మా మనము మామిడి పండ్లు ఉన్నాయి కదండీ ఆ మామిడి పండ్లు రెండు తీసుకున్నాను అవి రెండు తీసుకొని పైన అలా చెక్కు తీసేసుకోండి మొత్తము సో మనం మామిడి పండు పాయసం చేస్తున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుంది మ్యాంగో ఫ్లేవర్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసుకొని చూడండి ఇంట్లో అయితే నాకైతే చాలా ఇష్టం అనమాట ఇది సో మొత్తము పైనున్న తోలు తీసేసుకోండి చెక్కు తీసేసుకొని దాన్ని తురుముకోండి ఆ పెద్ద దాంతో తురుముకోండి చిన్న దానితోనైనా తురుముకోవచ్చు నేను చిన్నది తురుముతున్నా సో మామిడి పండు అయితే మరీ బాగా పండిపోరాదండి ఎందుకంటే ఇట్లా తురుముకోవడానికి రాదనమాట బాగా పండితే తురుమడానికి రాదు మీడియం సైజులో పండి ఉంటాయి చూడండి అప్పుడప్పుడు కొనుక్కొచ్చుకున్నప్పుడు ఉంటుంది కదా అప్పుడు అప్పుడు ఆ కాయలని తురుముకోండి క చాలా ఈజీగా అనమాట సో నేను మొత్తం అయితే తురుమేసుకున్నాను సో గుజ్జు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది సో చల్లారిపోయింది కదా అందులోకి మనం తురుముకున్న మామిడి పండు గుజ్జుని వేసేసుకోండి సో బాగా కలుపుకోండి మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకోండి సో ఇలా మిక్స్ అయిన తర్వాత నేనైతే వన్ టీ స్పూన్ బియ్యము వన్ టీ స్పూన్ షుగర్ ఫోర్ టీ స్పూన్స్ పాలు అండ్ రెండు మామిడి పండ్లు సో ఇంత అంత క్వాంటిటీ అయితే ఒక కప్పు దగ్గర దగ్గరగా వస్తుంది సో నేను ఇప్పుడు జీడిపప్పు వేయించుకుంటున్నా జీడిపప్పు బాదం చిన్నగా కట్ చేసుకోండి లేకపోతే ఇలా రెండు ముక్కలు కట్ చేసుకోండి నేను బాదం వేసాను నెత్తిలో వేయించుకోండి సో జీడిపప్పు బాగా వేయించుకోండి రెడ్గా అయ్యేంత వరకు సో బాగా వేగిన తర్వాత మనము తయారు చేసి వేగిన వెంటనే వేడివేడివి వేసుకోకండి బాగా కొంచెం చల్లారిన తర్వాత వేసుకోండి సో చల్లారిపోయాయి కదా ఇప్పుడు అందులో మనం వేయించుకున్న జీడిపప్పు బాదం వేసుకోండి సో చూసారు కదా ఇలా డిస్టర్బ్ చేస్తున్నాడు ఇలా జీడిపప్పు బాదం పప్పుతో గార్మిస్ చేసుకొని ఇంటికి వచ్చిన వాళ్ళకి సర్వ్ చేయండి ఇష్టంగా తింటారండి సో నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్ బాయ్ బాయ్